శంకరాచార్యుల వారు యోగ మార్గంలో వెళ్ళారు కైలాసానికి. ఆయనకి ఏం కావాలి? నకర్మణాన ప్రజయాధనీన త్యాగీనైకే అమృతత్వమానసు. కాషాయం కట్టుకున్నటువంటి మహానుభావుడికి ఏం కావాలి? ఈ దేశం ఒక్క దాంట్లోనే ఆ గౌరవం. కాషాయం కట్టుకున్నవాడు అంటే చాలు, నేల మీద పడిపోతారంట. కాషాయం బట్టకెంత గౌరవమో చెప్పింది ఈ దేశం. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తారు, వెనకటికి ఒక మహారాజు దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప ఐశ్వర్యాలన్నింటినీ కూడా ఎలాగైనా రాజుగారి దగ్గర పుచ్చేసుకోవాలంటే తేలిక మార్గం కాషాయం బట్ట కట్టుకుని మర్నాడు ఆ ఊళ్ళో తిరిగితే రాజధానిలో గౌరవించడానికి రాజు లోపలికి పిలుస్తాడు. కాషాయం కట్టుకున్నవాడు ఏమడిగినా ఇస్తాడు కాబట్టి నేను కాషాయం బట్ట కట్టుకు తిరుగుతానని ఒక గజ దొంగ కాషాయం బట్ట కట్టుకున్నాడు. కట్టుకుని ఆ ఊళ్ళో తిరిగాడు. రాజు నిజంగానే ఆయన కాషాయం కట్టుకున్నాడు పవిత్రుడు అనుకుని పిలిచాడు. పిలిచి మీకేం కావాలన్నాడు. ఆయన దగ్గర ఎన్నో అడుగుదాం అనుకుని వెళ్ళాడు. ఒక్కసారి కాషాయ వస్త్రం కట్టుకునేటప్పటికి మనసు ప్రశాంతం అయిపోయింది. చిచి, ఇవన్నీ నాకెందుకు, ఈ బట్ట ఒక్కటి చాలు నాకు అనుకున్నాడు. మహారాజా, యథార్థమునకు నేను కావాలని కాషాయం కట్టిన సన్యాసిని కాను, వైరాగ్యంతో కట్టలేదు, నీ దగ్గర పదార్థం తీసుకుపోదామని కట్టాను. ఏమో దీని శక్తి, ఈ కాషాయం కట్టి నీ దగ్గరికి వచ్చాను, నాకు అసలు దేని మీద ఆశ లేదు, పరమ వైరాగ్యంతో ఉన్నాను మహారాజా, నాకేం అక్కర్లేదు, ఈ బట్ట గౌరవం ఏమిటో నాకు ఇప్పుడు తెలిసిందని నిజంగా సన్యసించి వెళ్ళిపోయాడు. ఆ బట్టకంత గౌరవం. అందుకే యావత్ ప్రపంచం ఎవరికి నమస్కరించిందంటే ఆ కాషాయం బట్ట కట్టినవాడు కనపడితే చాలు నమస్కరించింది ఈ దేశంలో.